నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రమంతా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్న మంత్రి బేగం బజార్ లో మోడల్ ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన తలసాని జిల్లాల వ్యాప్తంగా చాకిలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నివాళులు అర్పించిన రజక సంఘం నాయకులు జిల్లా వ్యాప్తంగా దేవందిరెడ్డి జన్మదిన వేడుకలు పూజలు చేసి కేక్ కట్ చేసిన నాయకులు కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయన్న బైరి వెంకటేశం మోచి దళితులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారన్న ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సెంటర్ స్టేట్ సైన్స్ కాంక్లేవ్ మన సబ్కా ప్రయాస్ మంత్రానికి ఉదాహరణ అని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర సైన్స్ కాంక్లేవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో 2 రోజుల పాటు ఈ కాంక్లేవ్ జరగనుంది. అయితే మొట్టమొదటిసారిగా సెంటర్ స్టేట్ సైన్స్ కాంక్లేవ్ అనే పేరుతో ఈసారి ఈ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నారు. జార్ఖండ్, బీహార్, మినహా రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. హమ్ అప్నే వైజ్ఞానికో కి ఉపలబ్ధియో కో సెలబ్రేట్ కర్తే హై తో సైన్స్ हमारे समाज का स्वाभाविक हिस्सा बन जाती है. वो पार्ट ऑफ कल्चर बन जाती है. आप सभी राज्यों से आए हुए लोग हैं. मैं आपसे आग्रह करता हूं कि हम अपने देश के वैज्ञानिकों की उपलब्धियों को जम करके सेलिब्रेट करें, उनका गौरवगान करें, उनका महिमामंडन करें. आज भारत अगर कोरोना की वैक्सीन विकसित कर सका है तो उसके पीछे हमारे वैज्ञानिकों की कितनी बड़ी ताकत है. साथियों, मुझे खुशी है कि हमारी सरकार साइंस बेस्ड डेवलपमेंट की सोच के साथ आगे बढ़ रही है. सरकार के प्रयासों से आज भारत ग्लोबल इनोवेशन इंडेक्स में 46वें स्थान पर है, 46, जबकि 2015 में भारत 81 नंबर पर था, 81. इतने कम समय में हम 81 से 46 तक आए हैं. लेकिन यहां रुकना नहीं है, अभी और ऊपर जाना है. आज भारत में रिकॉर्ड संख्या में पेटेंट हो रहे हैं, नए नए इनोवेशन हो रहे हैं. आज की युवा पीढ़ी के डीएनए में ही साइंस, टेक्नोलॉजी और इनोवेशन. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకోనున్నట్లు ఆయన వివరించారు. నుంచి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిన తరై కాబట్టి ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క మహోత్సవాలను అత్యంత వైభవంగా భారత ప్రభుత్వం తరఫున నిర్వహించబోతా ఉన్నాం. నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటానికి ప్రాధాన్యత లేకుండా పోయింది, మరుగున పడేశారు. మాకు స్వాతంత్రం కావాలి, మేము కూడా 3 రంగుల జెండా ఎగరవేస్తాము, మేము కూడా వందే మాతరం అంటాము, మేము కూడా భారతమాతకి జై అంటాము, ఇది మా హక్కు. ఈ నిజాం ఎవరు, నిజాం పరిపాలించి మా విముక్తి కలిగించండి అని అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలలో వందే మాతరం రామచంద్రరావు గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి ఆనాటి నిజాం వ్యతిరేకంగా ఆయన నినాదాలు ఇస్తే ఆయన సస్పెండ్ చేశారు. ఆ రకంగా వందే మాతరం రామచంద్రరావు నిరంతరంగా హైదరాబాద్ విముక్తి కోసం పోరాటం చేసి మరి ఒక ఆదర్శంగా ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేశారు. సీఎం కేసీఆర్ తరువాత ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చగెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్ దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులకు ఎగబడి సహాయం చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తొలుత రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అక్బర్కు ఒక రోజు వంకాయ కూర తింటే బీర్బల్ చెప్తారు చాలా బాగుందంటే చాలా బాగుంది అసలు ఓహో చాలా బాగుందంటే రోజు వంకాయ తిని తిని బీర్బల్ ఆయన బాగుందంటా ఉన్నాడు, ఈయన మంచిగా ఉన్నదా ఓకే అని ఈయన ఆయనను అక్బర్ గారి మాటల్ని మద్దతు చెప్తా ఉన్నాడు. వాతం వచ్చి నడుంలో పిల్లేసిన తర్వాత ఏమైనా వంకాయ తింటా ఉంటే మంచిదని చెప్తే ఇట్లా వాతం అని చెప్పబోతు అంటే సార్ నాకెందుకు సార్ వంకాయ బైగన్సే మేరకు క్యాతాలు కే సార్ ఆప్కా ఖుషి ముడిచే జాయి
నీ సంతోషం నాకు కావాలని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే టిఆర్ఎస్ భజన మండలి మీరు జాతీయ నాయకులను లేపుతా ఉన్నారు. కేసీఆర్ గారు వాస్తవ పరిస్థితి చూసుకోండి. అలా దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే. కాంగ్రెస్ మాత్రమే భారతీయ జనతా పార్టీ విధానాలను కుండ బద్దలు కొట్టినట్టు వ్యతిరేకిస్తూ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకిస్తూ నిరంకుశాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీరు గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి జీఎస్టీతో పాటుగా నోట్ల రద్దు అనేకమైన అంశాలను ప్రజా వ్యతిరేక అంశాలకు మద్దతునిచ్చి వడ్ల కొరుగోలు రాజకీయం నుంచి మొదలుపెట్టి మీరు ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా డ్రామానా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీయా తెలియదు. కానీ మీరు మాట్లాడుతుందంతా కూడా మిమ్మల్ని మీ యొక్క అవినీతి కూపం నుంచి కాపాడుకోవడానికి మొండి ధైర్యంగా వ్యవహరిస్తూ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా మాట్లాడితే పొద్దున ఏదైనా చర్యలు తీసుకుంటే చూడండి, నేను బీజేపీని వ్యతిరేకించిన కాబట్టి నా మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు చెప్పడానికి కొరకు జరుగుతున్నటువంటి కుట్రగా అనుకుంటా ఉన్నాం. అరే దున్నినోడికి అందరికీ కలిసి సమానం చేస్తా ఉన్నాం. మేము దున్నినోడికి లాభం చేసాం, పండించినోడికి లాభం చేసినాం, గిట్టుబాటు ధర ఇచ్చినాం. అన్నమో రామచంద్ర ఏడ్చే పరిస్థితి, ధాన్యం కుప్పల దగ్గర ఉండేటువంటి పరిస్థితి తేలే. కొనుగోలు వికేంద్రీకరణ మేం చేసినాం, గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. మేము అధికారంలో ఉన్నాడు దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంగా ఉంటుందా కేంద్రంగా ఉంటుందా అనేటువంటి అవకాశాన్ని చర్చకు రానియలే. రోడ్డు మీద పొద్దున కొత్త పిచ్చగాళ్ళ లెక్క భారతీయ జనతా పార్టీ మీరు ఈ పైసలు నాయి ఆమె నిర్మలా సీతారామన్ వస్తుంది రేషన్ షాప్ కడగారు ప్రధానమంత్రి పూడ పెట్టుకొని బాత్రూంలో కడగ పెట్టుకోవాలి, బాత్రూంలో పైసలు మీయే. ఆ బీర్బాల్ అక్బర్ కథలాగా వంకాయ బాగుందంటే వాదం వస్తుంది, బట్టలు లేక తిరుగుతుంటే బాగున్నారని చెప్తారు, కింద పడి నాకు తెలియదు. కొద్దిగా జాగ్రత్తగా జాతీయ పార్టీ గురించి ఆలోచించేటప్పుడు వాస్తవికంగా దేశంలో ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, ఇంత పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, నిరంకుశత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తూ ఉంటుంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీతో జతకలిసి నడవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి మాట గమనించాల్సిందే. ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి రాహుల్ గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ మొలగం నుంచి మొదలైన భారత్ జూడో యాత్ర సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించింది. త్రివేంద్రం దగ్గరలోని చేరువర కోణం వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు కేడర్ భారీ ఏర్పాట్లు చేశారు. కేపీసీసీ ప్రెసిడెంట్ సుధాకర్ సహా ముఖ్య నేతలంతా రాహుల్తో కలిసి యాత్ర చేశారు. రాష్టమంతా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మార్కెట్ ను నిర్మించడం ఒకెత్తైతే దాని తలదన్నేలా 9.5 లక్షల కోట్లతో మార్కెట్ భవనం నిర్మించామన్నారు. హైదరాబాద్ బేగం బజార్ మోడల్ ఫిష్ మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. ఈ మార్కెట్ పై ఆధారపడిన వారికి మాత్రమే దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాహబ్ నే ఏ బేగం బజార్ మచ్చి మార్కెట్ కు అసెంబ్లీ మే బో దఫా బాత్ కరే ఆప్ లోగ్ జాంతే ఐసా బేగం బజార్ మే మచ్చి మార్కెట్ హై ఉస్కో అచ్చా బనా కే దేవ్ బోల్ కే మగర్ ఆజ్ దేఖే తో 9.5 కరోడ్ రూపాయ్ సే ఇతనా శాందార్ మచ్చి మార్కెట్ కోయ్ బే ఆకే దేఖే తో ఏ మచ్చి మార్కెట్ బోలే తో ఉనో పరిశాన్ హో జాతా ఏ క్యా మచ్చి మార్కెట్ ఐసా హై బోల్ ఓ మై ఆప్ సబ్సే ఏక ఏక గుజారిష్ హై పురానే జమానే సే 100 साल 50 साल 60 साल कुछ भी रह दो ये मार्केट में कोई बिजनेस करता उनके जिंदगी यहां से ही गुजरता तो वो नामा पूरे हमारे स्टेट ऑफिस में है. बाहर में जबान खोल के चुपके पुकट में बात करने वाले बहुत बार कर सकते, जो जिम्मेदारी काम करने वालों को दर्द क्या है मालूम होता. बात बोले तो क्या अवे पे कोई भी बात कर सकते, मगर जिम्मेदारी लोग को मालूम रहता, हुकूमत को मालूम रहता हम क्या कर रहे. आज इतना शोभा हैदराबाद सिटी में सारे हिंदुस्तान में किधर पे नहीं है. पूरे इंतजाम भरपूर हो गए. अपने सीएम साहब भी बहुत बार बोल रहे थे कोई भी फेस्टिवल रहें दो बड़े पैमाने से रहना, कितने करोड़ों रुपए हुए गए. तो इसीलिए मैं आप लोगों से गुजारिश है कि कहीं को बोले तो निमज्जन चल रहा, आज भी चल रहा बोल के दो शब्द बोलना, बोल के मैं बोलना चाहता हूं.
కేసీఆర్ కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అనేక మార్లు ముఖ్యమంత్రి గారికి ప్రెస్ ముఖంగా వేడుకున్నారు, అయినా కలిగడం లేదు. అమరవీరుల కుటుంబాలు ఏ డిమాండ్ అయితే ప్రభుత్వం ఇచ్చి మర్చిపోయిందో వాళ్ళ అన్నిటి కూడా నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ దేశం 29 రాష్ట్రాలతో దేశం 135 కోట్ల జనాభా ఉన్న దేశం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఏ వర్గం అన్నా కేసీఆర్ గారి మీద మంచి అభిప్రాయం ఉన్న సందర్భం ఉన్నారని చూస్తున్నారు. ప్రజల భాషలో చెప్పాలంటే చూపే రాయి తేలియడు ఏ రాయి తీసినట్టుగా ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం పొందలేక గిరిగిరి కొడుతున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఇలా నిత్యం ఏ స్కూల్లో ఏ హాస్టల్లో విషపూర్తమైన ఆహారం తిని పురుగుల ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోతున్న తిరిగి పరిస్థితులు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ దేశంలోని ధనిక రాష్ట్రమైన తెలంగాణ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి ఎల్లెక్కడ పడి 9 గంటల కరెంటు కూడా ఇవ్వేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కరప్షన్కి మారుపేరు కేసీఆర్, కుటుంబ పరిపాలనకు మారుపేరు కేసీఆర్, ప్రజల విశ్వాసం కోల్పోయిన వాడు కేసీఆర్. ఈయన మాట పట్ట కానీ విశ్వాసం లేదు. ఇదంతా అతి బకవాస్. ఈయన పార్టీ తెలంగాణలో చెల్లెం రూపాయలకి మారిపోతున్నారు. ఈ తరుణంలో దేశంలో ఏదో మెరుగుపెట్టాలనేది అతి శుద్ధ అబద్ధం అని చెప్పి భావిస్తాను. స్కామ్లో ఎవరి పాత్ర అది కాంగ్రెస్ పార్టీ. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి దేవేందర్ రెడ్డి అని, నియోజకవర్గ అభివృద్దికి ఎనలేని సేవలు అందిస్తున్న దేవేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, రుద్రాన సర్పంచ్ లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు, పీఎస్సీఎస్ చైర్మన్లు శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యకులు రమేష్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు శంకరపేట మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున, సర్పంచ్ తరఫున, ఎంపీ తరఫున, కార్యకర్త తరఫున, అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మునుముందు మరో 60 జన్మదినాలు చేసుకొని ఆ భగవంతుని దయాకృప ఇప్పటికీ దేవన మీద ఉంది. అనునిత్యం మెదక్ కాన్స్టిట్యున్సీ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఈ కాన్స్టిట్యున్సీని గజ్వేల్ తరహాలో, తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ గౌరవ మా ప్రీతమ నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారి యొక్క 60 వసంతాలు పూర్తి చేసుకుని 61వ వసంతంలో ఆడబెడుతున్న సందర్భంగా చిన్న శంకరపేట మండలంలో మా పార్టీ శ్రేణులతో కలుపుకొని గౌరవ సర్పంచులు, ముఖ్య నాయకులు, పిఎస్ఐ చైర్మన్, కార్యకర్తల అందరితో కలుపుకొని ఆ యొక్క జన్మదిన వేడుక నిర్వహిస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ జనరల్గా ఒక ఎమ్మెల్యేనే ఉంటారు. అదే సర్వీస్ చేయడానికి మాకు మెదక్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇద్దరు భార్య భర్త దేవేంద్ర పద్మక్క గారు మరియు దేవేంద్ర రెడ్డి గారు ఇద్దరు కూడా తమకు సాయశక్తుల అంటే ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా నిర్విరామంగా ఆలోచన చేస్తూ కాన్స్టిట్యూన్సీ యొక్క డెవలప్మెంట్ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు.
జయదేపూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘానికి చెందిన మండల ఉత్తమ ఉపాధ్యాయులు సరళ వినోద్ కనకరాజు ప్రకాశ్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షులు ఎల్లేష్ మాట్లాడుతూ రజక జాతి బిడ్డలు మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జయదేపూర్ మండల కేంద్రంలో ఒక సంవత్సరంలోపు రజక సంఘం నూతన భవనం నిర్మించుకుందామని రజక సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క సభ్యుడు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు నర్సింహులు, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ఉప సర్పంచ్ రమేష్, మండల ప్రచార కార్యదర్శి బాలనర్సయ్య, మండల ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శేఖర్, కరుణాకర్, తిరుపతి, భాస్కర్, యాదగిరి, మనోహర్, శ్రీధర్, నర్సింహులు, నారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అందులో ఉపాధ్యాయ వృత్తి పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. గురు అంటే చీకటి, రు అంటే పారద్రోలడు, గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించేవాడు. మరి అంతటి స్థానాన్ని పొందినందుకు అది నాకు భగవంతుడిచ్చిన వరమే అనుకుంటున్నాను. మరి ఈ ఇప్పుడు ఈ స్థానంలో నేను నిలబడ్డానంటే మా నాన్నగారు కూడా నన్ను విశారద పరీక్షలు రాయించడం, ఉన్నత విద్య వరకు పూర్తయిపోయిన తర్వాత ఇంటర్లో నా వివాహమైంది. ఆ విశారద పరీక్షలు, పీజీసీ పరీక్షలు అవన్నీ అయిన తర్వాత మా సార్ కూడా అంజనేయ సార్ గారు ఈ సభ ముందు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. ఆయన యొక్క కృషి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. పెట్టిన తర్వాత వాళ్ళు మన పిల్లల్ని ఈ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయికి, ఒక ఐఏఎస్ గా, ఒక ఐపీఎస్ గా, ఒక డాక్టర్ గా, ఎన్నో 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 గవర్నమెంట్ జాబ్లకు పంపించేది ఓన్లీ ఉపాధ్యాయ కులవృత్తి అని చెప్పేసి నేను అది ఒక కులవృత్తి దాన్ని అలా ఉండడం చాలా చాలా వాళ్ళకు గొప్పతనం, మనకు కూడా గర్వకారణం. వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యకులు ఎల్లేష్ ఆధ్వర్యంలో జయదేపూర్ లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యకుడు ఎల్లేష్ నాయకులు నర్సింహులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, ముద్రా సంఘం మండల అధ్యకులు రాగుల రాజు, యూత్ మండల అధ్యక్షుడు హేమా సురేష్, నాయకులు ఆంజనేయులు గౌడ్, రజక సంఘం నాయకులు జర్నలిస్ట్ ఆర్ బాలనర్సయ్య, నాయకులు అంజయ్య, యాదగిరి, శ్రీరాములు, నాగరాజు, కరుణాకర్, రాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. దీని సందర్భంగా మనము అన్ని విధాలా మనందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పనిచేసి ఏదైతే ఈ బీసీ ఉప కులాలు ఉన్నాయో దీని గురించి అంత నేను ఇంకా వేరే దగ్గర మాట్లాడతాను. ఈ బీసీ కులాలు అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకటే కులము. ఆ కులాన్ని విభజించింది ఇప్పటి వరకు. ఈ బీసీ కులాలు అనేవి అన్ని ఏకమైతే మన రాజ్యాధికారం మనకే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో ఒకటే జాతి, ఒకటే కులము. ఈ కులాలని ఏకమైన రోజు డెఫినెట్ రాజ్యాధికారం మనదే వస్తుంది. దయచేసి దీని అందరు గమనించగలని చెప్పేసి కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో ఐలమ్మ గారి 37వ వర్ధంతిని జగదోపూర్ మండల రక్త సంఘం అధ్యక్షులు శ్రీ ఎల్ఎస్ ఆధ్వర్యం నిర్వహించుకున్నాము. వీరశాలి వీర వనిత ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని ఇక్కడ మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె యొక్క ఆశయాలని ఇక ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కింద తెలియజేస్తున్నాం. జై రజక. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బాలక సుమన్ ఒంటెద్దు పోకలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న భీమారం మండలానికి చెందిన కీలక నేత చెరుకు నరోత్తం రెడ్డి తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పలువురు సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు మరికొందరు నాయకులను కలిసి కారు దిగేందుకు సిద్దమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరికొందరు అసంతృప్తి నేతలు సైతం నరోత్తం రెడ్డి బాటలోనే నడిచేందుకు సిద్దమవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. చిన్న చిన్న బాధలు అయినప్పుడు కూడా, ఇబ్బందులు అయినప్పుడు కూడా భరిస్తూ రావడం జరిగింది. నేటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా సార్ మాకు ఇబ్బంది అవుతుంది, సార్ మాకు అవమానం అవుతుంది, సార్ మమ్మల్ని పట్టించుకుంటలేరు, సార్ క్యాంప్ ఆఫీస్కి పోతే మెట్లెక్కనిస్తలేరు అన్న కానీ అట్లాంటిది కాదు. సుమన్ అన్న అట్లాంటి వాడు కాదు, అన్ని గమనిస్తాడు. నేను చెప్తా మనకు మంచి రోజులు వస్తాయి, మీ అందరికీ కూడా మన మండలానికి కూడా మన నియోజకవర్గానికి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పుకుంటూ ఇన్ని రోజులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ నేటి వరకు కూడా ఏమాత్రం స్పందన లేదు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి, ప్రతి మున్సిపాలిటీ నుంచి వందల మంది వేల మందిమి మరి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మరి మీరు వెళ్తున్నప్పుడు మా అందరితోటి కూడా మరి మేము కూడా మీతో వచ్చి సంప్రదించి మీతో పాటు రావాలనే దాంట్లో ఉన్నాం. అందరం కలిసి ఒక 40 నుండి 50 వేల మంది మనం ఒక బహిరంగ సభ ఏర్పరచుకుందామని అందరు నాయకులు అలాగే ప్రజలు కూడా మరి
బహిరంగ సభలో మూకుమడి రాజీనామాలు చేద్దాం అందరం కలిసి కూడా అని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే చాలా 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 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజీనామాల పర్వం అనేది కొనసాగుతుంది. ఇక్కడ సుమన్ గారు గనుక ఇలాంటి ఉంటెద్దు పొగడ పోతే మాత్రం తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఒక రెండు మూడు రోజులలో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలోనే అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామాలు నిర్ణయిస్తాం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి 61వ జన్మదిన వేడుకలను మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యకులు అమరసేనారెడ్డిలు మాట్లాడుతూ ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను మండల టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. అనంతరం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుష, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యకులు నాగరాజు, కౌషన్ సభ్యులు గౌస్, యూత్ అధ్యకులు రాజు, ఎంపీటీసీలు నంద్యాల బాలరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో మరి ప్రత్యేక పూజ చేసి ఈరోజు మా ఇప్కో డైరెక్టర్ దేవేంద్ర సార్ యొక్క జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క ఎల్లమ్మ దేవాలయంలో మరి ఈరోజు పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరి ఆ యొక్క మరి ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు అధిరోహించాలని ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా అందరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో తన యొక్క పాత్ర పోషిస్తూ ఈ ప్రాంతాన్ని తను ఒక కన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మా నాయకుడైనటువంటి శ్రీ ఎం దేవేంద్ర రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఒక మర్రి చెట్టుల ఆ చెట్టు నీడలో మేమంతా బ్రతకాలని ఆశిస్తూ ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు తన యొక్క ఆకాంక్షతో మేమంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ మండల తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాం. చాకలి వీరనారి ఐలమ్మ 37వ వర్ధంతి. చాకలి వీరనారి ఐలమ్మ వరంగల్లో పుట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తి. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల ఎట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ఘనత శ్రీ చాకలి ఐలమ్మ గారు. వ్యవసాయ శాఖ అధ్యక్షులు మన సంపద్ గారు, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు అందరు పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వారొక్కరికి ప్రత్యేక నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఐలమ్మ. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నింబుకరిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, రజక సంఘం గ్రామ అధ్యకులు లింగం, బురుగుపల్లి రాజు, రాజయ్య, భిక్షపతి రామరాజు, రామకృష్ణరాజు, శివకుమార్, పరశురాములు రవి, నవీన్, పరశురాములు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం తరఫున వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి వేడుకలో మా రజక సంఘం సభ్యులు కూడా పాల్గొని ఆ యొక్క వర్ధంతి వేడుకలను విజయవంతంగా చేసుకున్నాము. మరి మా యొక్క వీరవనిత సాయుధ పోరాట రైతాంగ చాకలి ఐలమ్మ ఎన్నో ఉద్యమాలు చేసి ఇక చైతన్యం నింపి మా యొక్క ఆడపడుచులకు కానీ ఎవరికైనా కానీ ధైర్యంగా ఉండి చాలా ఎన్నో త్యాగాలు చేసిన వీరవనితగా ఈరోజు చెప్పుకోవాల్సింది. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి జాతి ముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని సంగారెడ్డి జిల్లాలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాయకులు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రజక సంఘం భవనం ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఐలమ్మ స్ఫూర్తిని ప్రధాతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు నామాల నాగే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగమయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, వివిధ మండలాల అధ్యక్షులు రాజు, మహేందర్, అశోక్, జిల్లా నాయకులు పట్లూరి రాజు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా మన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పరిణామం గుర్తించి ప్రభుత్వం ఆలి జయంతి ఉత్సవాలు మాత్రమే జరుగుతామని చెప్పడంతో మరి మేము ఈ వర్ధంతి ఉత్సవాలు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన
ఐలమ్మ విగ్రహం దగ్గర చేసుకోవడం జరిగింది. ఐలమ్మ గారి ఆశయాలు వర్ధిల్లాలని, అదేవిధంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రజకులకు ఏం న్యాయం జరగలేదు. కనీసం ఇప్పుడన్నా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలకు వచ్చి తెలంగాణ సాధించుకున్నాక రజకులకు ఏమైనా జీవితం అభివృద్ధి చెందుతుందో ఏమో అంటే, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేస్తారేమో అని ఆశపడితే, మా యువకులకు కానీ బడుగు బలహీన వర్గాలు కిందికెళ్ళి అభివృద్ధి చెందుతున్నాం కానీ ఏమీ న్యాయం చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల రాజ్యాంగ రక్షణను కాలరాస్తున్నాయని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అన్నారు. గజ్వేల్లో నేడు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ ఉద్యోగాలకి రాకుండా ఒకవేళ వచ్చినా ఉన్నత స్థానానికి వెళ్లకుండా చేస్తున్నారన్నారు. ఈ వర్గాలకు న్యాయం చేయవలసిన ప్రభుత్వాలే అన్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రైవేటు పరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగుల పొట్ట కొడుతూ ఈ వర్గాలకు ఉపాధి లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. రక్షణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 15, 16 మరి 46 ప్రకారంగా ఏదైతే ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడే వెంటనే దాంతో పాటే మరి ఆ నోటిఫికేషన్లోనే ఎంట్రీ లెవెల్లోనే ఈ రిజర్వేషన్ల యొక్క పర్సంటేజ్ని మరి తెలపడం అనేటువంటి జరుగుతుంది. ఓసీల కంటే తక్కువ మార్కులను మరి ఈ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తూ ఆ యొక్క శాతాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దాన్ని పక్కన పెట్టేసి మరి ఇలా ప్రభుత్వ ప్రోత్సాహంతో లేకపోతే అధికారులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలియకన మరి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి ఈ వర్గాలను ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసేటువంటి చర్యలకు పాల్పడినటువంటి వీరిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క నోటిఫికేషన్ను సవరించి మరి ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రమంతా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్న మంత్రి. బేగం బజార్ లో మోడల్ ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన తలసాని. జిల్లాల వ్యాప్తంగా చాకిలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన రజక సంఘం నాయకులు. జిల్లా వ్యాప్తంగా దేవేందర్రెడ్డి జన్మదిన వేడుకలు. పూజలు చేసి కేక్ కట్ చేసిన నాయకులు కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయన్న బైరి వెంకటేశం మోచి. దళితులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారన్న ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.